కర్నూలు జిల్లా మండల కేంద్రమైన దేవనకొండలో గత కొంతకాలంగా వీధి లైట్లు నిర్వహణ మరియు మురికి కాలువలు అపరిశుభ్రంగా ఉండడంతో అస్తవ్యస్తంగా తయారైంది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన మురుగు నీరు ప్రధాన రహదారులపైకి ప్రవహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం రోజు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో తనిఖీ నిమిత్తం వచ్చిన ఆదోని డివిజన్ డిఎల్పీఓ నూర్జహాన్ను కలిసి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని, అలాగే తక్షణమే గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ను ఉపయోగించి దూర ప్రాంతంలో చెత్తను తరలించారని వారు సూచించారు. అలాగే వీధులు ప్రధాన రహదారులు సైతం చీకట్లు అలుముకున్నాయని, తక్షణమే వీధి లైట్లు ఏర్పాటు చేసి ప్రజల అవస్థలు తీర్చాలన్నారు. ఈ సమస్యలపై గ్రామ పంచాయతీ అధికారులకు మరియు ఎంపీడీఓ దృష్టికి అనేక సార్లు సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నా అధికారుల్లో చలనం రాకపోవడంతో గ్రామంలో దుర్గంధ భరితంగా ఉందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని గతంలో ఇచ్చిన వినతి పత్రాలపై తక్షణమే సమస్య ఉన్న చోటికే గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు ఎంపీడీఓ కలిసి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన డిఎల్పీఓ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రీజనల్ పంచాయత్ ఆఫీసర్ ఆదోని పేరు నూర్జహాన్. ఇక్కడ దేవనకొండ గ్రామ పంచాయతీ కోసం వచ్చాను. ఈరోజు గ్రామ పంచాయతీలో రికార్డ్స్ వెరిఫై చేయడం, అట్లాగే డిమాండ్ డిసిపి చూడడం, డిసిపి రికార్డ్స్ క్యాష్ ఆఫీసర్ అన్నీ చూడడం కోసం రావడం జరిగింది. అట్లాగే ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ కూడా పెంచమని చెప్పేసి వీళ్ళకి బిఎస్ఎఫ్ స్టాఫ్ కూడా ఆలోచించడం జరిగింది. వాళ్ళ అపాయింట్మెంట్ అటెండెన్స్ కూడా వాళ్ళ గురించి, అట్లాగే ఈకేవైసీ అపాయింట్మెంట్ గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీ రిసోర్సెస్ పెంచుకుంటేనే మనం ఏదైనా ఊర్లో మనం పని చేయడానికి అభివృద్ధి పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళా సెక్రటరీని కూడా మనకు వచ్చే సొంత వనరులు పెంచుకోమని చెప్పేసి కూడా అతనికి ఆదేశించడం జరిగింది. అట్లాగే ఉదిపోయి కూడా కొంతమంది వచ్చేసి వాళ్ళ గ్రామంలో ఉన్న సమస్యల గురించి నాకు వినమించడం జరిగింది. ఆ సమస్యల మీద కూడా మేము దృష్టి పెట్టి వాళ్ళ సమస్యను పట్టించడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం.